ఊపబోయి కొంత ఊగించి విడిచిన నూగుగాని గమ్యముందలేదు పట్టుపోన్కి కొలది పనిచేయు లక్ష్యంబు విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా. మనందరికీ వేమన పద్యాలు బాగా తెలిసిందే. చిన్నప్పటి నుంచి కూడా మనం వేమన పద్యాలను చదువుతున్నాం. ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు చూడ చూడ రుచులు వేరయ్య, ఇలాంటి అనేక నీతి పద్యాలు వేమన గారు రచించారు. ఆయన రెడ్డి రాజుల వంశంలో జన్మించాడు. ఆయన జీవితంలో అనేక భోగాలు అనుభవించారు. అయితే అనుకోని విధంగా ఆయన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఆయన గొప్ప ఫిలాసఫర్ గా ఆధ్యాత్మికవేత్తగా మారిపోయారు. ఆయన ఒక గృహలో ఉంటూ జీవితంలోని అనేక మార్పులు, ప్రపంచంలో చోటు చేసుకున్నటువంటి మోసాలు, మనుషుల తత్వాలు, వీటన్నిటి మీద ఆయన వివరంగా పద్యాల రూపంలో రాయడం జరిగింది. దాన్నే వేమన శతకం అని కూడా మనం అంటాం. అలాంటి మహా యోగి యొక్క ఆలయం నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామంలో అక్కడ దళితులు నిర్మించుకుని ఉన్నారు. 1967 ఈ ఆలయం నిర్మించడం జరిగింది. వాళ్ల పెద్దలు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు గుర్రం మీద వేమన గారు ఈ ప్రాంతానికి వచ్చారని, ఆయన వచ్చినప్పుడు ఇచ్చిన పాదుకలను ఆడ ఉంచుకొని ఇప్పటికీ మేము ఆయన్నే దేవుడిగా పూజిస్తున్నామంటూ అక్కడ గ్రామస్తులు తెలుపుతున్నారు. సహజంగా దళితులు చెన్నకేశ్వర స్వామిని కొలుస్తారు. అలాంటిది ఈ పల్లిపాడు గ్రామంలో మాత్రం యోగ వేమన్నే కొలవటం గొప్ప విషయం. అందుకే ఈ ప్రాంతాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం యోగి వేమన్న గుడి ఎక్కడుందో ఆ పల్లిపాడు గ్రామానికి బయలుదేరుతున్నాం. మేడి పండు చూడ మేలిమైయుండును పొట్ట విప్పి చూడ పురుగులుండు పెరికి వాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ. నా పేరు దారణ నరసయ్య. మా ఊరు పల్లిపాడు. మేము ఈ నాకు 10-16 అప్పుడు ఈ దేవస్థానం నిర్మించారు. ఆ వరకు ఊరి ఇల్లు. ఈయన ఎప్పుడు గెలిచాడో ఎవరికి తెలీదు, ఎవరికి తెలీదు. కానీ ఎప్పుటాంచో మా పెద్దలు ఆయన్ని శరణ చేసుకుంటూ చేస్తుంటారన్నమాట.
దీనికి కిరణాలు చేయాలంటే మే నెల కానీ జూన్ జూలైలో కానీ శాస్త్రం మా శక్తి ఇంటి కలిగినప్పుడు ఏదో తలారూప వేసుకొని ఈ గ్రామస్తులంతో మా మాలవాడిది అందరూ కలుసుకొని చేస్తాం. దీనికి బాగా చేస్తాం. ఇది ఈయనప్పుడు ఎప్పుడూ గెలిచాడు ఎవరికి తెలియదు. ఈ తరతరాలు గడిచిపోతూ ఉన్నాయి. దీనికి నేను గత 30 సంవత్సరాల నుంచి నా ఇంకా నేను ఉంటా సేవ చేసుకుంటాను. నా భార్య నేను ఇక్కడి నుంచి నదిలోకి తీసుకుపోతాం. జనా నదిలో మూలవరటాన్ని కదిలిచ్చేస్తాం. ఆడికి పోయి జనాదిలో నదిలో పాదుకులు సింహాసనం అన్నీ శుభ్రపరుచుకొని అక్కడి నుంచి అలంకారుడు అయ్యి అక్కడి నుంచి కదిలిస్తాం. కదిలిచ్చి వృత్తం చేసుకుంటాం. వస్తాం కాదు మా సింహాసనాన్ని మా సరస్సు ముందు చేసుకుంటాం. నేను కింద సఫరాల్లో కానీ ఏదైనా బలాల దగ్గరలో పెట్టే సమస్య లేదు. ఇంకా దూరం నేను ముగియాల్సింది. శ్రీ వేమనారాయణ భక్త హృదయేశ యోగేశ్వర శ్రీ వేమనారాయణ ఏ జన్మ ఫలమో అమ్మన్నవరమో నీ పాదములు దొరికెనో అజ్ఞాని నైతి నీ సేవ చేయక అజ్ఞాని నైతి నీ సేవ చేయక వరమిచ్చి కరుణించు యోగేశ్వర శ్రీ వేమనారాయణ భక్త హృదయేశ యోగేశ్వర శ్రీ వేమనారాయణ కను పాపలందు స్థిరమైన నిన్ను కలగంటి యోగేశ్వర కను పాపలందు స్థిరమైన నిన్ను కలగంటి యోగేశ్వర కర్మాబద్ధుడనయ్య కలికాయవతార కర్మలను తొలగించు యోగేశ్వర శ్రీ వేమనారాయణ భక్త హృదయేశ యోగేశ్వర శ్రీ వేమనారాయణ కలి పాపహరుడా ఫలిపాడు వాస కలి పాపహరుడా ఫలిపాడు వాస శ్రీ వేమనారాయణ నీ పాద పూజ మా జీవితేశ నీ పాద పూజ మా జీవితేశ నిన్ను మరసి మన జాల యోగేశ్వర శ్రీ వేమనారాయణ భక్త హృదయేశ యోగేశ్వర శ్రీ వేమనారాయణ ఉప్పుకప్పురంబు ఒక్క పోలికయుండు చూడ చూడ రుచులు జాడవేరు పుణ్య పురుషులందు పుణ్య పురుషులేరయా విశ్వదాపి రామ ఇనురవేమా. దార్ల నర్సయ్య గారు ఇక్కడ 30 సంవత్సరాల నుంచి మీరు పూజారిగా ఉన్నారు. వేమన గారి గురించి అద్భుతమైనటువంటి ఒక పాటని ఆయన మనందరికి సూచించినటువంటి ఒక నీతిని కూడా తెలియజేశారు. ఈరోజు రెడ్డి వంశంలో పుట్టినటువంటి వేమన గారికి పుట్టినరోజు సందర్భంగా ఈ పల్లిపాడు ప్రాంతంలో హరిజన వాళ్ళు వెలిసినటువంటి వేమన్న దేవాలయంలో ఈరోజు మనందరం ఉన్నాం. ఈ ప్రాంతంలో 1967 సంవత్సరంలో ఇలా పెద్దలు ఈ గ్రామంలో ఇక్కడ గుడి కట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతినిత్యం వేమన గారికి పూజలు చేయటం ఆయన ప్రపంచానికి తెలియజేసినటువంటి నీతి వాక్యాలని ఇక్కడంతా మననం చేసుకోవడం ఒక ప్రత్యేకంగా ఈ వాతావరణం అంతా ఇక్కడ ఉంది. జిల్లాలోనే కాదు మనకు తెలిసి నెల్లూరు జిల్లాలో ఎక్కడ కూడా వేమన్న ఆలయం అంటూ లేదు. ఈ పల్లిపాడులోనే ఉండటం ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఎవరికి తెలియదు నేను తరతరాలైంది ఇట్లా ఇక్కడికి వచ్చి అయ్యే గెలిచి వీళ్ళకి దర్శనం ఇచ్చి ఇష్పరూపం చూపించాడట. ఇది ఆ ఇల్లు వెళ్ళడానికి ఆ ఇష్పరూపం చూపిస్తే అసలు ఆయన ఎక్కడో పుణుకు ఉన్నాయంట ఆయన తరాలప్పుడు అక్కడ ఆయన్ని మేలు పిలిపాయంట. మేలు పిలిపితే ఆయన ఏం చేశాడంటే అసలు ఎవరు నువ్వు ఎక్కడంట దూషణగా మాట్లాడాను. సరే ఆయన బూతులుగా మాట్లాడేవన్నీ రోజు క్రమేపణ
మంచి వాక్యాలు మంచి విధానంతో వస్తుంది. ఏందిరా వీటి మారిపోయినట్లు అనుకునే దాంట్లో కొరవ పెద్దల మీద. తర్వాత ఆయన జ్ఞానం వచ్చి మళ్ళీ ఒక దప్ప కనపడి నాకు సామ్రాన్ని వేస్తావు అంటున్నాను. వేస్తాను అసలు నువ్వు దేవుడుగా దెయ్యాను ఎవరైతే నేను వేయాలి నీకు అని చెప్తే అప్పుడు కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకుంటాం జరవం అంటే ఈయన ఆ యొక్క కురుక్షేత్రం అర్జునుడికి ఏ విధంగా చూపించాడు, ఆ విశోదంకి ఎట్లా చూపించాడు, ఆ విధంగా ఉన్నాను. సంస్థ నీకు వేస్తాను నేను వేస్తా కానీ చెప్పుడైనా చెరుకు చేతిన నుగిలి మించిన నీళ్ళకు చెదరంటే ఆకాశం మెరనైనా భూమి బద్దలైన సముద్రాలు ఏకమైన కట్టేసి మమ్మల్ని కాపాడుతానంటే నీకు సాంబ్రాన్ని వేస్తాను. నా నారు నీరున్నంత వరకు నీకు కాపాడు మమ్మల్ని కదా మా వాడిని సర్వ జగత్తును కాపాడమని అడిగాను. ఆయనకి ఇక చాలా ఏం తరాలు. మీ పేరు చెప్పండి. మోహన్. ఏం పేరు? చాట్ల మోహన్. ఓకే, మీకు దేవస్థానంతో ఏం సంబంధం? మాకు చిన్నప్పటి నుంచి మా తాతల తండ్రులు ఆయన్నే కొలుస్తున్నారు. మా తాతల తండ్రులంతా చిన్నప్పటి నుంచి ఇది చాట్ల తిరిపోయే స్థలం. చాట్ల తిరిపోయి అంటే మేము వస్తాను వస్తానంటే మా తాత ముత్తాత 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 అనుకోండి. ఉప సర్పంచ్ మాజీ పల్లిపాడు. పల్లిపాడు మాజీ ఉప సర్పంచ్. అవును. ఈ దేవాలయం ఎప్పుడు కట్టారు? 1967. ఎవరు కట్టారు? మేమే. మా తలారు అంతా పావలా బేడ వేసుకుని మేమే కట్టాం. అర్జునులు అంతా. అసలు వేమన్న ఇక్కడికి ఎలా వచ్చింది? వేమన్న ఎలా వచ్చాయంటే మా తాతలు చెప్తుండేది, మా తాతలు మాలని అతను వేసుకుంటారు మేము. మా రెడ్డి భూంకులం, రేచర్ల గోత్రం, చెన్నూడు దైవం, కూర్మి గురువు, దంజం దర్పం, పొగులు పల్లకి, పత్తం తీటి, కలికి తురాయి, మాలనేత మా వృత్తి. అంటే రేచర్ల గోత్రం మాలనేత మా వృత్తి. మాలనేత అంటే మేము ఇక్కడ నేర్చుకుంటామంటే ఆయన వస్తా ఉండేదంటే ఇక్కడ గుర్రం వేసుకుని మా ఆ మేమన్న పల్లిపాడుకి. ఇది చిన్న ఇల్లు, చిన్న ఇల్లు అంటే కిటికీ ఉండే ఇల్లు అనుకో. అప్పుడు వస్తుంటే చాట్ల తిరిపి గారిది ఈ స్థలం అంటే మా ముత్తాతోళ్ళది అనుకో. ఆయన వస్తాను వస్తానంటే ఏడకు వస్తాదంటే ఇది బ్రాహ్మణ సోత్రియం గ్రామం. ఏనాం గ్రామం అంటే బ్రాహ్మణ సోత్రియం గ్రామం. ఇది స్వర్ణ యామయ్య గారు ఎక్స్ఎంఎల్ఏ గారు ఉండే గ్రామం. ఇది అంతకుముందు ఎక్స్ఎంఎల్ఏ కాదులే. తర్వాత ఇక్కడ పెన్నా నదిలో కూడా నీళ్లు తాగనీయకుండా ఆ దారిని బానేయకుండా ఉండే రోజులు అన్నమాట. అప్పట్లో అంటే 1941, 1921, 1929 వచ్చాడు గాంధీ గారు. వచ్చిన ఆశ్రమం వచ్చిన ఆశ్రమం గాంధీ ఆశ్రమం కూడా ఉంది. అయినా కానీ చెప్పండి మీకు వేమన గారు. వేమన గారు నుంచి ఏంటంటే చాట్ల తిరిపోయి ఉండాడు ఇక్కడ ఊళ్ళో. నేను వస్తాను వస్తానంటే ఈయన వస్తానంటే ఎక్కడికి వచ్చేదా, మేము మాంసము తర్వాత చేపలు చెట్లు తినేవాళ్ళం కదా అని అంటుండేవాడంట మా తాత. వస్తాను వస్తానంటే సరే రమ్మన అంట. ఆయన ఏదో పాదుకులు ఈయనకి అరవిందంగా ఇస్తే ఈ పాదుకులు ఎత్తుకొని ఆ బాబుని దిగిపోయాడంట. బాబుని దిగిపోతే అందరూ వాళ్ళు చెప్పులు తీసుకుని కొట్టారు. అప్పుడు ఏమన్నా పాదుకులు ఎత్తుకొని గోయిందా 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 అని అంటా ఉండేది ఆయన. గోయిందా గోయిందా అంటుంటే వాళ్ళందరూ చెప్పులు తీసుకుని నేను కొట్టారు బాపుని వాళ్ళంతా. మీరు సర్వనాశనం అయిపోదురు కాక అని చెప్పి అప్పుడు అక్కడ నుంచి మా ఓళ్ళు వేమన్నే కొలుస్తున్నారు సార్ చేతుల మీద పెట్టుకొని. బ్రాహ్మణ్స్ ఎవరు అంటే ఒకటో ఇద్దరు ఉండరు అంతే, అందరూ వెళ్ళిపోయారు. ఆయన తిల్లేళ్ళు మల్లెళ్ళు మర్చిపోతాయని చెప్పి చెప్పించా అంటే ఈయన. అక్కడ నుంచి మా వాళ్ళందరూ పెద్దోళ్ళు కూల్చుకుంటా తిరణాలు చేస్తాం సార్ ఏటికి ఒకసారి తెలిసిపోయి పెన్నా నదిలో. వేమన యొక్క మహత్యం ఏంటంటే కాల్చుకోపోయాడు ఒకరోజు గుడి చేసి ఉంటా ఆయన. తర్వాత మా గురువు గారు ఒక ఆయన వచ్చారు బద్యాలు అదే కూరమాయల బద్యాల నుంచి. వేమన్న యోగి జై వేమయోగి జై అని చెప్పి అక్షరాలు కనిపించాడు. ఇక్కడ వెలిగిస్తే లోపల వెలిగింది కూరమాయ బద్య ఆయన మా గురువు గారు వసంతరావు. అది అక్కడ నుంచి మాకు నమ్మకంతో మేము చేస్తా ఉన్నాం సార్. ఇది జరిగే సంగతి. నా పేరు మోహన్ ఉప సర్పంచ్ ధర్మకర్త మండలి. మాకు ఏదో ఆయన్నే గొలుచుకుంటుంటాం మేము చెన్నకేశులను గొలవం ఈయనే గొలుచుకుంటుంటాం. అది సార్ సంగతి. పరగరాతి గుండు పగులగొట్టగవచ్చు, కొండలన్నీ పిండి గొట్టవచ్చు. పరగరాతి గుండు పగులగొట్టగవచ్చు, కొండలన్నీ పిండి గొట్టవచ్చు.
కఠిన చిత్తు మనసు కరిగి ఉపగారాదు విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ.